कांग्रेस सीएलपी नेता महबूबनगर जिला पादयात्र कोनसागुतुंदी। महबूबनगर जिला जर्चल नियोजकवर्गम नवपेटलो निन्न ईवनिंग नुंचि पादयात्र कोनसागुतुंदी। पादयात्र ए विधंगा कोनसागुतुंदी, असलु प्रजल नुंचि ए विधंगा स्पंदन उंदनि सार नि अडिगि तेलुसुकोंडि सार। चेप्पंडि सार, पादयात्र ए विधंगा कोनसागुतुंदी, प्रजल नुंचि ए विधंगा स्पंदन वस्तुंदि सार? भारी स्पंदन उंदि, अनूह स्पंदन उंदि। युवत पेद्द एत्तुन पाल्गोंटुन्नारु, महिळलु मरी पेद्द एत्तुन पाल्गोंटुन्नारु, रैतुलु कूडा पाल्गोंटुन्नारु, गिरिजन युवति युवकुलु पाल्गोंटुन्नारु। अंदरु चेप्पेदि ओकटे, కొట్లాడుచుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రావట్లే, ఇల్లు రావట్లే, ఉద్యోగం రావట్లే, ఉన్న భూములు పోతాయని, ఇది ఎక్కడ కర్మ అని బాధపడుతున్నారు సార్. ముఖ్యంగా అంటే కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, అయితే ఇప్పుడు తెలంగాణలో మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, అధికారంలో రావడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఈరోజు దశాబ్ద కాలం ఈ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ చేతిలో పెడితే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చేశాడు, చివరి రాష్ట్రాలు కూడా అమ్మకానికి పెట్టాడు. ఏ స్థాయి కంటే చివరి పేదలకు ఇచ్చిన భూములు కూడా అమ్మకానికి మొదలుపెట్టాడు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన భూములు కూడా అమ్మకానికి పెడతా ఉన్నాడు. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చేతులు తీశాడు. ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో తెలియని ఆందోళనకరంగా ప్రజలంతా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఇతను ఎప్పుడు వదిలించుకుందాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ప్రజలకి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దేనికోసం తెచ్చుకున్నాం మనం, ఏ లక్ష్యాల కోసం తెచ్చుకున్నాం, అసలు అది జరుగుతుందా లేదా, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం తెచ్చుకుంటే ఏది రాదా, నిధులు ఖతమైపోయా, అప్పులు పాలవుతూ నీళ్లు రావా, ఉద్యోగాలు రావా, తినడానికి తిండి లేదా, ఏది లేదా, పేదల బతుకు మరీ అన్యాయం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మెత్తనడకన కొనసాగుతుంది, దానిపైన కూడా ఎలాంటి ప్రతిపక్షంలో ఉండే హోదాలో ఉండే కూడా వారి దానిపైన ఖండించట్లేదు అనే ఒక విమర్శ ఉంది సార్. దానిపైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని కట్టాలి, నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. కేవలం నీళ్లు ఇస్తామనేటువంటి ఒక భ్రమను సృష్టించి ఆ అండమానులో ఓట్లు పొందడం కోసం చేసే ప్రక్రియ ఇది. నిజంగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఉంటే మొదటి 3 సంవత్సరాల్లో జోరాలను తీసుకునేప్పటికల్లా నీళ్లు ఇచ్చేవాళ్ళు. పెద్ద అమౌంట్ కూడా కాదు, 35,000 సంవత్సరాలు 10,000 కోట్లు మొదటి 3 సంవత్సరాలు ఖర్చు పెడితే మొత్తం నీళ్లు పారే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే ఉన్న కార్యగా ఎవరైతే ఉన్న ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్న వారు కూడా నిలబడడానికి కూడా కొంత దగ్గర క్యాండిడేట్స్ లేరని చెప్పేసి కొంతమంది అంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో అని అంటున్నారు. ఉన్న దగ్గర కూడా కొంత గ్రూప్ తగాదాలు ఉన్నాయంటున్నారు, వాటిపైన సార్? నేను ఈ మహబూబ్నగర్ జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పోటీ పడుతూ పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు నాకు స్వాగతం పలుతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 రోజులు ఒక కాన్స్టిట్యున్సీలు అంత పోటీ కనిపిస్తూ ఉంటే వీళ్ళగా అంటే మల్టీనేషనల్ కంపెనీలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇంకొక బిజినెస్ చేసుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళు, లేదా రాష్ట్రాన్ని దోచుకునేటువంటి వాళ్ళు మా దగ్గర లేరు. అటువంటి వాళ్ళు ప్రజల సేవ చేయాలి, ప్రజల్లో పోటీ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు మా దగ్గర కోకొల్లలు. లోటు లూటీదారులు, దోపిడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు పెట్టుకొని బతికే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళంతా ఆడున్నారు. అటువంటి వాళ్ళు లేరని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అటువంటి వాళ్ళు కాదు వాళ్ళ ప్రజలు. అంటే కర్ణాటక ఎలక్షన్ తర్వాత కూడా తెలంగాణలో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి సీఎల్పీ నేత పట్టి విక్రమార్క అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, నవపేట నుంచి.